నందమూరి తారక రత్న నిన్న యువగళం పాదయాత్రలో అనూహ్యంగా గుండెపోటుకి గురయ్యారు. లోకేష్తో కలిసి పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో మరి అభిమానుల తాకిడి ఎక్కువ అవడంతో ఉన్నట్టుండి సొమ్మసిల్లి కింద పడిపోయారు. హుటాహుటిన ఆయన కుప్పంలోని హాస్పిటల్కి తీసుకెళ్లగా ఆ తర్వాత అక్కడి నుంచి మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ యాంజియో చేసిన డాక్టర్స్ మరి తీవ్రమైన గుండెపోటుని గుర్తించి కొద్దిసేపు ఆయన పల్స్ నార్మల్కి వచ్చే వరకు ఎదురు చూసి డాక్టర్ల బృందంచే ఆయన హుటాహుటిన సో ఎయిర్ బేస్ పద్ధతిలో ఆయనని హాస్పిటల్కి బెంగళూరు కోసం తరలించారు. సో తారక రత్న ఆరోగ్యంపైన మరి లేటెస్ట్ హెల్త్ అప్డేట్ కూడా రిలీజ్ అయింది. సో ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, ప్రమాదం నుంచి ఆయన తప్పించుకున్నారని, దాదాపు 45% ఆయనకి హార్ట్లో వాల్స్లో బ్లాక్స్ ఏర్పడిందని తెలుస్తోంది. సో అర్ధరాత్రి వరకు మరి ఎన్నో రకాలైనటువంటి చికిత్సలు చేశారని, ప్రాణాలకు అయితే ఎటువంటి సంబంధమైనటువంటి ప్రాబ్లం లేదని చెప్పారు. సో బెంగళూరుకి తరలించడానికి ప్రత్యేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అక్కడ హృదయాలయ అంటూ ఒక స్పెషల్ హాస్పిటల్లో నారాయణ హృదయాలయానికి తరలించారు. అందులోనే మరి మెరుగైన వైద్యం కోసం ఆయన పంపించినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మిగతా వాళ్ళు కూడా అక్కడికి చేరుకుని ఆయన గురించిన ప్రార్థనలు చేస్తున్నారు. తారకరత్న వెంట భార్య అలేఖ్యారెడ్డి, నందమూరి బాలయ్య కూడా స్వయంగా వెళ్లారు. అంబులెన్స్లోనే కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలోనే చికిత్స అందిస్తూ తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్కి తరలించే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రత్యేక వైద్య బృందంతో ఆయనకి వైద్యం చేయించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. గుండెలో ఎడమవైపు 90% బ్లాక్ ఉందని వైద్యులు గుర్తించినట్టు సమాచారం.